Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఉద్దేశం మంచిదే కానీ ఆ పేరు మాత్రం మార్చాల్సిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమి పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా పులివెందులు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై 2.5 రోజుల పాటు గడిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలను పార్టీ నాయకులను అనునిత్యం కలిసేలాగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. ప్రజల్ని కలిసి వారి నుంచి విజ్ఞప్తులు సేకరించే కార్యక్రమానికి జగన్ ప్రజాదర్బారు అని పేరు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పేరు మీద పార్టీ వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ కు ఈ పేరును సూచించిన సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరరా బాబు అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దర్బార్ అనే మాటలోనే రాజరికపు అహంకారం ఇమిడి ఉంటుందనేది పలువురి భావనగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల మీద పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి ప్రయత్నించడం సంతోషమే. కానీ ఆ కార్యక్రమానికి ప్రజా దర్బార్ అని పేరు పెట్టడమే చిత్రంగా అతిశయంగా దునిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజం చెప్పాలంటే దర్బార్ అనే మాట అధికార అహంకారానికి ప్రత్యేకంగా ప్రజలందరూ గుర్తించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఎంతో ఉంది. గతంలో కేసీఆర్ తో సత్సంబంధాలు లేని రోజుల్లో మాజీ మంత్రి రోజా విస్తలవిడిగా ఆయన మీద విమర్శలు చేసేవారు. కేసీఆర్ వ్యవహార శైలి పగలు దర్బారు రాత్రి బారు అంటూ ఆమె అనేక సార్లు విమర్శించారు. కేవలం రోజా మాటల వల్లనే కాకపోయినప్పటికీ దర్బారు అనే పదమే ఒక అహంకార ప్రతీకగా ప్రజల్లో ముద్రపడిపోయింది. ఇప్పుడు అధికారంలో లేని జగన్ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రజల్లో తన ఆదరణను పునర్నిర్మించుకునే ప్రయత్నంగా ఆయన చేసే ప్రతిచర్య ఉండాలి. అలాంటి సరైన పదాన్ని సూచించకుండా ప్రజా దర్బార్ అనే పేరుతో వినతులు స్వీకరించాలని సలహా ఇచ్చిన వారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి సలహాలతోనే జగన్ ను అందరూ కలిసి ముంచేశారని ఆగ్రహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు కనుక ఇప్పటికైనా ప్రజా దర్బార్ అని పేరు మార్చి సరైన నామకరణం చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.